ఒక్క ఛాన్స్ అని అడుక్కొని అధికారంలోకి వచ్చారు. ప్రజల్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. నవరత్నాలు అంటూ మాయ మాటలు చెప్పి నకిలీ పథకాలని అంటగడుతున్నారు. సంక్షేమ పథకాలంటూ ప్రజల్ని తీరని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఒక్క రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి. అప్పులు, విపరీతమైన అప్పులు. వీళ్ళకు డబ్బు అవసరమైనప్పుడు ధరలు పెంచుతారు, పన్నులు వేస్తారు. డబ్బు సమకూర్చుకొని 10 రూపాయలు తీసుకొని పేదవాడి జేబులో నుంచి 1 రూపాయి ముష్టేస్తారు. దానికి పేరు సంక్షేమ పథకం. అమ్మ ఒడి అందరికీ అన్నారు ఆ రోజు. ఇప్పుడేం చేశారు? ఒక్కరికే అన్నారు. అది కూడా కుంటి సాకులు చెప్పి కొన్ని వేల మందికి కోతకొస్తున్నారు. ఉచిత విద్యుత్ మా గొప్పతనం అని చెప్పుకునే మీరు అప్పు కోసం ఆంక్షల్లో భాగంగా మీటర్లు పెట్టాలని చూస్తున్నారు. అంటే దేనికైనా తెగిస్తారు మీరు అప్పు కోసం. మీకు కావాల్సింది అప్పు. ఎందుకంటే మనకు సంపాదించడం చేత కాదు కదా. చీమలు మట్టి రేణువు రేణువు చేర్చి పుట్టను తయారు చేస్తుంది. ఫైనల్గా ఆ పుట్టల్లో పాములు చేరతాయి, విష పురుగులు చేరతాయి. అదే చందంగా రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులో మునిగి ఉన్నా కూడా ఆత్మస్థైర్యంతో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పిన మాయ మాటలకి ప్రజలు మీకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి ఆ చీమలు పెట్టిన పుట్టలోకి మీరు పాములాగా చేరారు. ఈరోజు కల్పవృక్షం లాంటి అమరావతిని మీ కక్షల కోసం కడతీర్చాలని చూస్తున్నారు. ఒక పక్క రైతులు బాధలు, అన్నం పెట్టే రైతును కూడా మోసం చేస్తారండి మీరు. దేనికైనా బరి తెగిస్తారు. మిమ్మల్ని కొసిన వేయడం కూడా తప్పే మాకు. ఒక పక్క యువత, ఉపాధి లేదు, ఎలాంటి భరోసా లేదు, అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కార్మికులు ఆత్మ ఘోషిస్తుంది. ఈరోజు కార్మికులు చనిపోయిన వారు ఎంతోమంది, ఇసుక కొరతతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. అయినా మీరు డోంట్ కేర్ అంటున్నారు. మరోపక్క దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రతినిత్యం మీ రాక్షస పాలనకు బలైపోతున్నారు. దళిత బిడ్డలు మానభంగాలకు గురవుతున్నారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి నోరు విప్పడానికి ఒక్క క్షణం కూడా తీరిక లేదండి. ఈయనకి సంపాదించేది ఎలా లేదు కదా, మరి మీ టైం అంతా దేనికోసం వాడుతున్నారు? ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒకప్పుడు అప్పులో ఉన్నాం, ఇల్లు అమ్ముకుంటే కానీ మేము బయటపడలేమనే పరిస్థితుల్లో ఉన్న మీరు అనతి కాలంలోనే కొన్ని వేల కోట్లకు పడగలెత్తారు. మరి ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు ఆ ఫార్ములా ఉపయోగించలేకపోతున్నారు? ఇక్కడ ఎక్కడో తేడా కొడుతోంది. అది అప్పలంగా వచ్చిన డబ్బు కాబట్టి మీరు సంపాదించుకోగలిగారు. ఇది కష్టంతో చెమటోడ్చి తెలివితో చేయాల్సిన పని కాబట్టి ఇది మీరు చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను.